రోజు పత్రికల్లో పొద్దున్న లేవడంతోనే కనబడే వార్త ఏంటంటే మరో ముప్పై పైసలు పెరిగిన పెట్రోల్ ముప్పై ఐదు పైసలు పెరిగిన డీజిల్ ఇది ఒక డైలీ యాక్టివిటీ అయింది ఎప్పుడో సడెన్గా పది పైసలు తగ్గిన పెట్రోల్ ఐదు పైసలు తగ్గిన డీజిల్ అని కూడా వస్తుంది మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేంత వరకు బహుశా ఇది పెరుగుతూనే ఉంటుంది ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆగుతుంటుంది మళ్ళీ తర్వాత ఆగింది కూడా కలిపి వడ్డిస్తుంటారు సో ఒక తతంగంగా మారిపోతూ వస్తుంది ఎసో ఎంత పెరిగింది అనేది కూడా గుర్తులేని పరిస్థితి ఒకప్పుడు ఏముండేదంటే ప్రభుత్వాలు పెంచినప్పుడు రెండు రూపాయ యాభై పైసలో రెండు రూపాయలు పెంచితే పెద్ద గందరగోళం అయ్యేది ఇప్పుడు ఇది డైలీ డోస్ ఇస్తూ ఉన్నారు ఇప్పుడు మనకు పాత సినిమాల్లో విషకన్యను కొద్ది కొద్దిగా విషం డోస్ ఎక్కిస్తూ ఆమెను విషకన్యలాగా మారుస్తారు నార్మల్గా అయితే విషం ఎక్కిస్తే మనిషి చావాలి కానీ ఆమె చావదు ఎందుకంటే చిన్న కొద్ది కొద్ది డోసులల్లో మైక్రో డోసులు లెక్కిస్తారు ఇప్పుడు ఆ రకంగా మనకు ఈ మైక్రో డోసుల్లో పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ప్రతిరోజు పెంచుతూ వచ్చారు ఒక రకంగా రుటీన్ అయిపోయింది ఇది ఎవ్రీ డే పెరుగుతుందిలే అని కానీ ఎంత పెరిగింది ఈ డైలీ డోసులు అంతా కలిపితే సో ఈ డోలు చిన్న చిన్న డోసులే కనబడవచ్చు ముప్పై పైసలు ముప్పై ఐదు పైసలని కానీ ఇవన్నీ కలిపితే ఎంత పెరిగింది అనటానికి మీకు మే ఫైవ్ ట్వంటీ ట్వంటీ నుంచి ఇప్పుడు మనకు అక్టోబర్ ట్వంటీ ట్వంటీ వన్ మధ్యకాలంలో పెట్రోల్ ధర ఎంత పెరిగిందో డీజిల్ ధర ఎంత పెరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే గుండె బాదుకోవాలి ఆశ్చర్యమేస్తే మనకు ప్రపంచ చరిత్రలో భారతదేశ చరిత్రలో బహుశా ఏనాడు కూడా ఇంధన ధరలు ఈ స్థాయిలో పెరగలేదు సో మే ఐదు రెండు వేల ఇరవై ఎందుకు డేట్ తీసుకుంటున్నామంటే ఆ రోజుకు భారీగా కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ కానీ పెంచింది సో ఎందుకు పెంచింది కూడా చెప్తాను సో మొదలు ఈ మే ఎర్లీ మే ట్వంటీ ట్వంటీ అంటే మే ఐదు రెండు వేల ఇరవై నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్యకాలంలో అంటే పద్దెనిమిది నెలల పీరియడ్లో పెట్రోల్ ధర లీటర్కు దాదాపు ముప్పై ఆరు రూపాయలు పెరిగింది సిడీ సిటీకి కాస్ట్ అంతా తేడా ఉంటుంది కానీ సగటున థర్టీ సిక్స్ రూపీస్ పర్ లీటర్ పెరిగింది మరీ స్పెసిఫిక్గా చెప్పాలంటే ముప్పై ఐదు రూపాయల తొంభై ఎనిమిది పైసలు పెరిగింది అంటే ఒక్క లీటర్ పెట్రోల్ పద్దెనిమిది నెలల రోజు పద్దెనిమిది నెలల్లో ముప్పై ఆరు రూపాయలు పెరగడం అంటే ఎవరైనా ఇమాజిన్ చేయగలమ్మా మనం అలాగే డీజిల్ పైన ధర ఇరవై ఆరు రూపాయలు పెరిగి ఇరవై ఏడు రూపాయలు పెరిగింది టు బీ స్పెసిఫిక్ చెప్పాలంటే ఇరవై ఆరు రూపాయల యాభై ఎనిమిది పైసలు పెరిగింది ఈ పద్దెనిమిది నెలల్లో అంటే పెట్రోల్ ధర పద్దెనిమిది నెలల్లో ముప్పై ఆరు రూపాయలు డీజిల్ ధర పద్దెనిమిది నెలల్లో ఇరవై ఏడు రూపాయలు పెరిగింది సో ఇంత భారీ ఎత్తున ఎందుకు పెరిగింది దీనికి కారణం ఏంటి మరి ప్రతిరోజు పన్నులు పెంచుతుంది ఆ ప్రభుత్వము మరి ప్రభుత్వం చెప్తోంది కదా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగాయి ఇలా ఎనభై ఐదు డాలర్లు పేరైంది అందుకే పెరుగుతున్నాయని వాస్తవంగా జరిగింది ఏంటి అంటే రెండు వేల పద్నాలుగులో పర్ బ్యారల్ చమురు ధర నూట తొమ్మిది డాలర్లు ఉన్నాయి సో అప్పటి నుంచి ధరలు తగ్గుతూ వస్తాయి అనేక కారణాలు మన నేను గతంలో చాలాసార్లు విశ్లేషించాను తగ్గుతూ తగ్గుతూ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీకి వచ్చే వరకు నైంటీన్ డాలర్స్ పర్ బ్యారల్ కూడా పడిపోయింది మీకు మే ట్వంటీ ట్వంటీలో అంటే లాస్ట్ టైం నానప్పుడు రెఫరెన్స్ పీరియడ్ తీసుకున్నది అరౌండ్ థర్టీ డాలర్స్ పర్ బ్యారెల్కు పడిపోయింది అంటే నూట తొమ్మిది డాలర్ల నుంచి ముప్పై డాలర్లకు ప్రపంచ చమురు ధరలు పడిపోయాయి ఇలా పడిపోతూ పడిపోతూ ఈ స్థాయికి వచ్చాయి సహజంగా ముడిచ ప్రపంచ చమురు ధరలు తగ్గితే పెట్రోల్ డీజిల్ ధర తగ్గాలి కదా తగ్గకుండా ప్రభుత్వం ఏం చేస్తూ వచ్చిందంటే ప్రపంచ ముడి చమురు ధర ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర తగ్గుతున్న కొద్దీ ఆ బెనిఫిట్ కాస్త వినియోగదారులకు రాకుండా కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలు పెంచుతూ వచ్చింది వీళ్ళు దానిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనంగా పన్ను పెంచు పెన్ను పెరుగుతుంది కానీ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం పన్ను పెంచుతూ వచ్చింది అంటే ప్రపంచ చమురు మార్కెట్లో ధరలు తగ్గుతూ పోవడము కేంద్ర ప్రభుత్వం ధరలు పన్నులు పెంచుతూ పోవడం ఇది మే ఫైవ్ ట్వంటీ ట్వంటీ వరకు కంటిన్యూస్గా జరిగింది ఏ స్థాయిలో కేంద్ర పన్నులు పెరిగాయంటే మీకు మే ట్వంటీ ట్వంటీ మీకు రెండు వేల పద్నాలుగు జూన్లో అంటే ప్రధానమంత్రి మోడీ అధికారంలోకి వచ్చిన మే జూన్ రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రధానమంత్రి అయ్యే టైంకు బీజేపీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ అధికారంలోకి వచ్చే టైంకు లీటర్ పెట్రోల్ పైన కేంద్ర ఎక్సైజ్ సుంకం తొమ్మిది రూపాయల నలభై ఎనిమిది పైసలున్నాను నీ లెక్కలు చాలాసార్లు చెప్పాను పెట్రోలియం ప్లానింగ్ ఎనాలిసిస్ సెల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కలు ఇవి సో నైన్ రూపీ ఫార్టీ ఎయిట్ పైసా మీరు కావాలంటే ఆన్లైన్కి వెళ్ళి పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అని వెరిఫై చేయడం మీకు దొరుకుతుంది టూ థౌజండ్ ఫోర్టీన్లో నైన్ రూపీ ఫార్టీ ఎయిట్ పైసా పర్ లీటర్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఇది మే ట్వంటీ ట్వంటీకి వచ్చే వరకు థర్టీ టూ రూపీస్ నైంటీ పైసాకి వచ్చేసింది అంటే తొమ్మిది రూపా అంటే సుమారు పది రూపాయల నుంచి ముప్పై రెండు రూపాయలు పెరిగింది అంటే ఏ స్థాయిలో పెరిగింది ఎంత పర్సెంటే పెరిగిందో మీరు చూసుకోండి త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఎబో అలాగే డీజిల్ పైన కేంద్ర ఎక్సైజ్ ఇంకా టూ థౌజండ్ ఫోర్టీన్లో మూడు రూపాయల యాభై ఆరు పైసలు ఉంటే ఇప్పటికొచ్చే వరకు ఇది నియర్లీ థర్టీ వన్ రూపీ ఎయిటీ పైస పెరిగింది ముప్పై ఒక్క రూపాయల ఎనభై పైసలకు పెరిగింది అంటే ఎన్ని వందల రేట్లు పెరిగిందో మీరే లెక్కలేసుకోండి సో మామూలుగా పెరగడం కాదు ఇది సో ఈ స్థాయిలో సెంట్రల్ కేంద్ర ఎక్సైజ్ ఎంకాలు పెరుగుతూ వచ్చాయి ఇక మే ట్వంటీ ట్వంటీ నుంచి ఏమైందంటే ప్రపంచ చమురు మార్కెట్లో ముడిచమ్మరు ధరలు మళ్ళీ పెరగడం మొదలయ్యాయి సో పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు ఎనభై ఐదు డాలర్లు పర్ ధరలు అయింది కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఏంటంటే మేము ఎక్కడ పన్నులు పెంచాము ప్రపంచ చమురు మార్కెట్లో ధరలు పెరిగితే ఆటోమేటిక్గా పెట్రోల్ డీజిల్ పెరుగుతూ పెరుగుతూ పెట్రోల్ నూట పది రూపాయలైంది డీజిల్ వంద రూపాయలు దాటింది మా తప్పేముంది అంటోంది తెలివిగా ఏమంటుందంటే ఇప్పుడు ఈ పీరియడ్లో పెంచలే కానీ ఎప్పుడు పెంచున్నారు ఎందుకు పెంచారు అప్పుడు ప్రపంచ చమురు మార్కెట్లో భారీగా ధరలు పడిపోయినప్పుడు మీరు పెంచారు మరి భారీగా ధరలు పడినప్పుడు పన్నులు పెంచి వినియోగదారునికి బెనిఫిట్ లేకుండా చేశారు ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా తగ్గాలి కదా ప్రపోసేట్గా మీరు త ప్రపంచ చమురు చమురు ధరలు తగ్గుతున్నప్పుడల్లా కేంద్ర పన్నులు పెంచుతూ పోయారు ఇప్పుడు ప్రపంచ చమురు మార్కెట్లో ధరలు పెరుగుతున్నప్పుడు దానికి ప్రపోస్టేడ్గా కేంద్ర ప్రభుత్వం పన్నులు కనుక తగ్గిస్తే పెట్రోల్ డీజిల్ ధర ఈ స్థాయిలో పెరగదు పద్దెనిమిది నెలల్లో ముప్పై ఆరు రూపాయలు ఇరవై ఆరు రూపాయలు పెరగదు ఆ పని లేదు మేము పన్నులు పెంచడం లేదు కదా అని అంటున్నారు మీరు పెంచిన పన్నులు తగ్గించలేదు కదా అది ఎందుకు పెంచారు మీరు వినియోగదారులకు బెనిఫిట్ ఇవ్వకుండా పెంచారు ఆ ధరలు ప్రపంచ మార్కెట్లో ధరలు పడిపోయినప్పుడు ఆ లాభాన్ని ప్రభుత్వం పొందింది అందుకే మీరు గమనించండి రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్ ధర డీజిల్ పైన పన్నులు రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరంలో తొంభై తొమ్మిది వేల కోట్లు వచ్చాయి టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైనాన్షియల్ ఇయర్లు నైంటీ నైన్ థౌజండ్ క్రోడ్స్ వచ్చాయి ఇప్పుడు కాస్త లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లలోనే త్రీ లాక్స్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ క్రోడ్స్ అయింది ట్వంటీ వన్ ట్వంటీ టూ ఫైనాన్షియర్లో అయితే నాలుగు లక్షల కోట్లుంటుందని అంచనా అంటే కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్ డీజిల్ పైన పన్ను ద్వారా వచ్చిన ఆదాయం నాలుగు వందల శాతం పెరిగింది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇంకో వాదన చెప్తుంది ఇమే రాష్ట్రాలకు పంచుతాం కదా ఇది నలభై ఒక్క శాతం అంటున్నారు ఇది కూడా మోసం ఎందుకు మోసం అంటే పెట్రోల్ పైన కేంద్రం విధించే పన్నులు రకరకాలు ఉంటాయి బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ రోడ్ సెస్ ఆయిల్ ఇండస్ట్రీ సెస్ ఇప్పుడు అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్సెస్ ఇలా రకరకాలు ఉంటాయి సో ఇప్పుడు మీకు ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చిన వ్యాసం ప్రకారం మీరు గమనించండి డేటా ప్రకారము ఈ పెట్రోల్ పైన కేంద్ర ప్రభుత్వ బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ రూపాయి నలభై పైసలే డీజిల్ పైన బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ రూపాయి ఎనభై పైసలే బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ మాత్రమే రాష్ట్రాలతో పంచుకుంటారు అంటే రాష్ట్రాలతో పంచుకునే పన్నులు చాలా చాలా తక్కువ మిగతా ఎంత రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరము లేని పన్నులే కేంద్రం పెంచుతూ వచ్చింది అందువల్ల అసలు మొత్తల ఇది ఇది వదిలేసి పద్దెనిమిది నెలల్లో ముప్పై ఆరు రూపాయలు ఎందుకు పెరిగింది పెట్రోల్ పద్దెనిమిది నెలల్లో డీజిల్ ఇరవై ఆరు ఇరవై ఏడు రూపాయలు ఎందుకు పెరిగింది అంటే ప్రపంచం ముడిచమ్మ మార్కెట్లో ముప్పై డాలర్లు ఉన్నది ఎనభై డాలర్లు అయింది కదా అందుకే పెరిగింది అని చెప్తున్నారు మరి ప్రపంచ మార్కెట్లో ఇప్పటికీ నూట తొమ్మిది డాలర్లు కదా మోడీ ప్రధాన అయ్యే టైంకు ఉన్న నూట తొమ్మిది డాలర్లు ఇప్పటికి కూడా రాలే కదా మరి ఇప్పుడు నూట తొమ్మిది డాలర్లు అయితే పెట్రోల్ బహుశా నూట యాభై రూపాయలు వస్తుంది అందువల్ల ఈ పొలిటికల్ ఎకానమీ ఆఫ్ పెట్రోల్ ప్రైసెస్ ప్రజలు అర్థం చేసుకున్నంత కాలం అందుకే ఓ తత్వవేత్త అంటాడు ఏ పదజాలం వెనుక ఏ భావం దాగి ఉందో అర్థం చేసుకోనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు మోసగించబడుతూనే ఉంటారు అందువల్ల దీన్ని అర్థం చేసుకున్నప్పుడు ప్రజల్లో ఆ స్పందన రాదు అసలు దీని వెనకాలన్న పొలిటికల్ ఎకానమీది